Namaste. Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi, powered by India Gate Basmati Rice. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమ్మగుమ్మలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు గుమ్మగుమ్మల్లో మాకు ఏ టేస్ట్ రెసిపీ చూపించబోతున్నారు? ఈరోజు క్రీమీ బ్రోకోలీ చూపిస్తున్నాను. క్రీమీ బ్రోకోలీ? యెస్ అండి. వింటానికి కూడా కొంచెం వెరైటీగా ఉంది. ఇది కొంచెం అంటే వెస్టర్న్ డిష్ అండి. ఇది వెస్టర్న్ డిష్. యెస్, మంచి కమ్మ కమ్మగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. క్రీమీ బ్రోకోలీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రీమీ బ్రోకోలీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకోలీ 1/4 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, బేసిల్ కొద్దిగా, తరిగిన పార్సిలీ కొద్దిగా, మైదా 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, ఆరిగానో కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, చీజ్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత. కావలసిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం వైట్ సాస్ రెడీ చేసుకున్నాం. వైట్ సాస్, ఓకే. సో క్రీమీ అనుకున్నాం కదా. అవునండి. సో దీంట్లో ముందుగా వెన్న, సో వెన్న మైదా మనం ఈక్వల్గా తీసుకుంటామండి, 1:1 లాగా. ఓకే. సో దీంట్లో మైదా వేసుకుని, సో మాడకుండా కొంచెం దీన్ని ఆ మైదా పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలండి. ఓకే. ఓకే. సో తర్వాత దీంట్లోనే కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు కట్టకుండా సాస్ రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఆ బౌల్ లో కలుపుతూ ఉండకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేస్తుందండి మైదా కదండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది మనకు. ఓకే. సో దీన్ని అక్కడ పక్కన పెట్టేసి వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడుతున్నామండి. ఆలివ్ ఆయిల్? అవును. అంటే ఏదైనా వేయచ్చా? ఓన్లీ ఆలివ్ ఆయిల్ తోనే చేయాలండి ఇది. సో అక్కడ ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. మనకు అందుబాటులో లేకపోతే మామూలుగా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే రిఫైన్ ఆయిల్ అయినా మనం వాడుకోవచ్చు. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లి అండి, ఇవి కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ వైట్ సాస్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇది కొంచెం మరుగుతాయి ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్స్ ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదండి. అవునండి. సో అది ఈ దానికి సాస్ కంటే కూడా బాగా పట్టేస్తుంది. సో ఇది కొంచెం మరగాలి. కొంచెం మరగాల. ఈలోపై ఒక చిట్కా చూస్తామండి. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పప్పులో కానీ, రసంలో కానీ, పులిహోరలో కానీ ఇలాంటి కొన్ని ఆహార పదార్థాల్లో మనం ఇంగు ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. దానివల్ల తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే మంచి ఫ్లేవర్తో కూడా ఉంటుంది. మరి ఇంగు డబ్బాలో ఉంచుకున్నప్పుడు ఒక్కోసారి గట్టిపడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నట్లయితే ఆ గట్టిపడిన ఇంగువ మళ్ళీ మెత్తగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి రాజుగారు, ఇది మరిగిందండి మనకి. ఓకేనండి. సో దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నా. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, సో కొద్దిగా పంచదార, కొంచెం ఆ స్వీట్నింగ్ కూడా ఉంటుందండి. అలాగే కొద్దిగా ఒరిగానో, కొంచెం చాప్ చేసుకున్నాం పార్స్లీ అండి. సో దీంట్లో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం.
దీంట్లో కొద్దిగా పోసి పెట్టేసేయండి. సో ఈ అక్కడక్కడ మనకు ఆ వెల్లుల్లి తర్వాత ఉల్లి కనిపిస్తున్నాయి కదండి, సో అవి మధ్యలో మనకు తగలకుండా ఉండాలి అనుకుంటే, సో ఈ మనం ఈ ఫ్రెష్ క్రీమ్ అది కూడా యాడ్ చేసాం కదా, సో దానికంటే ముందు ఒకసారి దాన్ని వడగట్టేసుకోవచ్చు. వడగట్టేసుకుంటే అంటే అవి రాకుండా మనకు జస్ట్ ఆ క్రీమ్ ఒక్కటే మన కిందకి వస్తుంది క్రీమీ టెక్స్చర్ లో. ఓకే, సో దాన్ని మనం అలా డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు. పర్లేదు అనుకుంటే ఇలా యాజ్ ఇట్ ఇస్ గా నేను చేసినట్టుగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నా అంటే హాఫ్ బాయిల్ చేసి పెట్టాను బ్రోకోలీ అండి. కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బ్రోకోలీ మనకి ఎక్కువ అంటే బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి? లేదండి, దీన్ని ఆల్రెడీ హాఫ్ డన్ చేసాం కదా, సో దీంట్లో కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఆ వేడికి మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తే మిగతా కూడా ఉడికిపోతుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ గా ఎవరు చేసుకోరు ఈ డిష్ అనేది? లేదండి, ఎక్కువగా మనకు హోటల్స్ లలో రెస్టారెంట్ లలో మనకి ఇలాంటి డిష్లు దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు డిష్ రెడీ అయిపోవచ్చింది. సో క్రీమీ బ్రోకోలీ రెడీ అండి. థ్యాంక్ యూ రాజు గారు, వెల్కమ్ అండి. చూసారు కదండి చాలా డిఫరెంట్ గా ఉంది క్రీమీ బ్రోకోలీ. దీని తయారు విధానం ఇంకొకసారి చూద్దాం. క్రీమీ బ్రోకోలీ తయారు చేసే విధానం, ఒక పాన్ లో వెన్న మైదా వేసి వేయించాలి. దీనిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ వైట్ సాస్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో వైట్ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, పంచదార, ఆరిగానో, తరిగిన పార్సిలీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బ్రోకోలీ, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై బేసిల్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రీమీ బ్రోకోలీ రెడీ. వేడి వేడిగా క్రీమీ బ్రోకోలీ రెడీ అయిపోయింది. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. చాలా డిఫరెంట్ టేస్ట్ అండి, ఇప్పటి వరకు టేస్ట్ చేయాలి నేనైతే. చాలా డిఫరెంట్ గా ఉంది, కొంచెం ఆ కమ్మటి ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది కదా మనకి. కొంచెం పంచదార యాడ్ చేసాం, ఫ్రెష్ క్రీమ్ వేసాం, తర్వాత కొంచెం చీజ్ కూడా వేసాం. చీజ్ కూడా వేసాం, అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేసి చాలా బాగా మిక్స్ అయిపోయింది అందులో. ఎస్ సార్, చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో అంటే ఇది బ్రెడ్ రోల్స్ తో కానీ బ్రెడ్ అలాంటి కాంబినేషన్ లో మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. చూసారు కదండి చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ప్లాస్టిక్ డబ్బాల్లో మనం ఏవైనా కూరలు కానీ లేకపోతే మసాలా రైస్ ఇంకా లెమన్ రైస్ ఇలాంటివి ఏవైనా సరే కాస్త ఫ్లేవర్ ఉన్న ఆహార పదార్థాలు కనుక ఉంచినట్లయితే దాని తర్వాత ఎంతగా క్లీన్ చేసినా కూడా కాస్త ఆ వాసన అనేది వస్తూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ వాసన పోవాలి అంటే వెనిల్లా ఎసెన్స్ కలిపిన నీళ్లతో కనుక క్లీన్ చేసినట్లయితే వాసన అనేది శుభ్రంగా పోతుంది. ఈ రోజు మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి మనకి మంచి వంటలు పరిచయం చేయబోతున్నారు, అవేంటో చూద్దామా? చేతి వంటలో మనకు మంచి రెసిపీస్ ని చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, సో వాళ్ళు పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హలో, మీ పేరు? దీపక్. దీపక్, ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం. ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్. ఓకే, హాయ్ అండి. హలో, మీ పేరు? సర్విజిత్ కుమార్. సర్విజిత్ కుమార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం. మెహదీపట్నం. సో మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. సేమ్ కాలేజ్ అండ్ వి ఆర్ డూయింగ్ సేమ్ డిగ్రీ చేస్తున్నాం. యా, ఓకే. ఫస్ట్ ఎవర్ చేస్తున్నారు ఈ రోజు? దీపక్. దీపక్, మీరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? లెమన్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లెమన్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు, నిమ్మకాయలు 3, వెన్న 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పంచదార పొడి 150 గ్రాములు, మైదా 150 గ్రాములు, లెమన్ పీల్ కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు. కావలసిన పదార్థాలు చూసారు కదా దీపక్ గారు, స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, ఫస్ట్ మనం
బటర్ తీసుకోవాలి. ఓకే, బటర్ విస్క్ చేసుకోవాలి. దీని తర్వాత పౌడర్ షుగర్, షుగర్ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ షుగర్ ఓకే వేసుకుని విస్క్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు ఎక్కడ నేర్పించారండి? మా కాలేజీలో. మీ కాలేజీలో నేర్పించారా? ఫస్ట్ టైం చేస్తున్నారా? ఆల్రెడీ మీరు చేశారు? కాలేజీలో చేస్తుంటాం రెగ్యులర్. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? సరిపోతుందండి ఇలా? ఇలా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం లెమన్ జెస్ట్, లెమన్ పిల్ పీల్ చేసి వేస్తున్నారా? గ్రేట్ చేసుకొని మనం లెమన్ పిల్ ఓకే ఇట్లా వేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మళ్ళా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ మళ్ళీ సేమ్ మిక్స్ చేస్తుండాలి. ఆఫ్టర్ దిస్ మనం మైదా యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేస్తుండాలి. దీనికి వాటర్ ఏం యాడ్ చేయాలి? వాటర్ ఏం అవసరం లేదు. అవసరం లేదండి. ఓకే, ఏం హాబీస్ మీకు? లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. ప్లేయింగ్ క్రికెట్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఎలాంటి సాంగ్స్ వింటూ ఉంటారు? అంటే డివోషనల్. డివోషనల్ సాంగ్స్? ఓ, అంటే మైండ్ ఫ్రెష్ ఉండడం. మైండ్ ఫ్రెష్ గా ఉండడానికి? అంటే కాలేజ్ లో అంత హార్డ్ గా ఉంటుందా మీకు? అలా ఏం లేదు, అంటే వర్క్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాలేజ్ లో కూడా. ఓకే, సో రిలాక్సేషన్ కోసం? రిలాక్సేషన్. ఓకే, దీని తర్వాత లెమన్ జ్యూస్. ఓకే, మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? కొంచెం మనం లెమన్ కలర్ కలర్ రావడానికి. ఫుడ్ కలర్ అండి? ఓకే, అంటే ఇప్పుడు అయిపోయింది. సో మొత్తం మిక్స్ అయిపోయింది? మిక్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్? నెక్స్ట్ మనం రౌండ్స్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం బేకింగ్ ట్రే పైన కొంచెం లైట్ గా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ అంటే అది అంటుకోకుండా? అంటుకోకుండా, ఓవర్ గా కూడా గ్రీస్ చేద్దాం, లైట్ గా, అంటే బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఇంటర్టే ఇది పౌడర్ షుగర్ అండి. షుగర్? ఓకే, అంటే ఫస్ట్ రోల్ చేసుకున్నాక దీంట్లో ఉంచి మళ్ళీ చేసి దాంట్లో పెట్టేసాడు. ఓకే, ఆల్రెడీ మనం షుగర్ పౌడర్ యాడ్ చేసాం కదా దీంట్లో, కాకపోతే మళ్ళీ కొంచెం సాఫ్ట్ గా రావడం. సాఫ్ట్ గా? ఓకే, నార్మల్ ఇట్లా డిప్ చేసుకొని దాంట్లో ఉంచేస్తే సార్ మనం ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు కదా? అంటే రౌండ్ గా చేస్తే ఏంటంటే అది మెల్ట్ అయినప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోయి రౌండ్ అదే వచ్చేస్తుంది. ఓకే, మెల్ట్ అయితే అది ఫ్లాట్ అయిపోతుందా? ఓకే, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, ఎందుకంటే అది స్టిక్ అవుతుంది. అవుతుంది. ఓకే, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. అంతకు ముందు మనం ఓవెన్ ప్రీల్ చేసుకుంటాం. ప్రీల్ చేసుకొని ఇది 180 డిగ్రీస్ లో ఒక 15 to 16 minutes వరకు పెడితే సరిపోతుంది. 180 డిగ్రీస్ లో 15 to 16 minutes అయితే సరిపోతుందండి. ఓకే సార్. ఓకే, ప్రీ హీట్ ఎంత సేపు చేసుకోవాలి మనం? 3 to 4 minutes. సో మరి ఇప్పుడు ప్రీ హీట్ చేసుకుంటారా మీరు? అవసరం లేదు, నేను ఆల్రెడీ చేసుకుని ముందే పెట్టుకున్నాను. ఆల్రెడీ చేసేసారా? కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే, మరి మీరు చేసి చూపిస్తారా మాకు ఒకసారి? ఓకే, మనం రౌండ్ షేప్ లో చేస్తే ఈ షేప్ కి వచ్చేస్తుందా? ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోతుందా? సూపర్, థ్యాంక్ యూ అండి. సో లెమన్ కుకీస్ రెడీ. వీటి తయారు విధానం ఇంకొకసారి చూద్దాం. లెమన్ కుకీస్ తయారు చేసే విధానం, ఒక బౌల్ లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో లెమన్ పీల్, బేకింగ్ పౌడర్, మైదా, నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లో చేసుకుని పంచదార పొడిలో అద్దుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన ఓవెన్ ట్రై లో ఉంచి 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, లెమన్ కుకీస్ రెడీ. లెమన్ కుకీస్ రెడీగా ఉన్నాయి. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో డిస్ప్లే కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా బాగుంది.
లైట్ గా అలా కొంచెం షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేసేసి డ్రై ఫ్రూట్స్ తో బాగుంది. టెక్స్చర్ చాలా బాగుంది, టేస్ట్ ఉంది కూడా. ఎక్కువగా మన కుకీస్ అనగానే ఎక్కువగా ఆ స్వీట్నింగ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ కొంచెం ఆ పులుపు అనేది కొంచెం ఎక్కువ, లెమన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. అంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి సో ఈ కుకీస్ చాలా బాగా నస్తాయి కూడా, చాలా బాగుంది కూడా. సో లైట్ గా కలర్ యాడ్ చేయడం అనేది కూడా కొంచెం బాగుంది. అంటే కొంచెం ఆ లెమన్ ఎల్లోయిష్ కలర్ అనేది వచ్చింది, బాగుంది. సో చాలా బాగుంది, చాలా బాగుంది. సో లెమన్ కుకీస్ పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. రాగి ఇత్తడి వస్తువులకు మరకలు పట్టేసి జిడ్డు జిడ్డుగా ఉన్నట్లయితే, వెనిగర్ సాల్ట్ కలిపిన నీళ్లతో కనుక శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మరకలు జిడ్డు పోవడమే కాకుండా అవి కొత్త వస్తువులాగా తలతల మెరుస్తూ ఉంటాయి. కుమార్ గారు మీరేం చేస్తున్నారు? క్యారమెల్ చాక్లెట్. క్యారమెల్ చాక్లెట్? ఓకే, చూసారు కదండి క్యారమెల్ చాక్లెట్ తయారు చేస్తున్నారంటే దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. క్యారమెల్ చాక్లెట్ కి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 150 గ్రాములు, పంచదార పొడి 300 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్ 200 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, వెన్న 150 గ్రాములు, తేనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. కావలసిన పదార్థాలు చూసారు కదా కుమార్ గారు, స్టార్ట్ చేద్దామండి. ఎస్, ముందు మేము కొంచెం హీట్ చేద్దాం. ప్యాన్ హీట్ చేయాలా? కొంచెం హీట్ అయింది తర్వాత దానిలో క్రీమ్ పెట్టి హనీ పెట్టుకొని కొద్దిగా ఇది నూనె అది వేసేయాలి. ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత అది కొంచెం ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత కొంచెం పక్కన పెడతాం, అది క్యారమెల్ తయారు చేద్దాం. ఓకే, మీ తెలుగు కొంచెం కొంచెమే వచ్చా? కొంచెమే. మీ మదర్ టంగ్ ఏంటండి? హిందీ. హిందీ? హిందీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బీహార్. బీహార్? బీహార్. ఓకే, దాంట్లో కొంచెం ఇది హెవీ క్రీమ్, హీట్ కొంచెం ఎక్కువ, ఫ్యాట్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం హనీ. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది నిన్న ఇంట్లో తయారు చేసిన, కొంచెం ప్రాక్టీస్ చేసుకుని. ఓకే, ఓన్ గా ప్రిపేర్ చేశారు? ఓన్ గా ప్రిపేర్ చేసిన. వావ్. సో దాంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం వెనిలా ఎసెన్స్ మెజర్ చేసినాం, అది వేసుకోవాలి. ఇది మిక్స్ చేయాలి మంచిగా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ వేయాలి? వెనిలా ఎసెన్స్. ఓకే, అయితే మొత్తం ఎసెన్స్ పోతుంది హీట్ చేద్దామంటే. ఓకే, ఇది పక్క పెడతాం. చల్లగా అవ్వాలా ఇది? చల్లగా. సో ఈ ప్యాన్ కొంచెం హీట్ చేయాలి. దాని తర్వాత దాంట్లో 1/2 ఆఫ్ ద షుగర్ దాంట్లో పెద్దాం. షుగర్ పౌడర్ అండి? షుగర్ పౌడర్ ఇది. ఇప్పుడు విస్తోని కొంచెం ఇది స్టర్ చేయాలి, ఎందుకంటే స్టిక్ అయింది ఇది కింద, కలర్ వస్తుంది, అది బర్న్ అవుతుంది. అందుకే మిక్స్ చేయాలి. ఇట్లా స్లో ఫ్లేమ్ లో పెట్టి చేయాలండి? స్లో ఫ్లేమ్ లో. దాని తర్వాత కొంచెం ఇంక్రీజ్ చేయాలి ఫ్లేమ్. కొంచెం ఇది హీట్ చాలా ఉంటుంది, అందుకే కొంచెం మోర్ కేర్ఫుల్ గా ఉంటుంది. ఇది షుగర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది, సో చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నారు. 1/2 ఆఫ్ ద షుగర్ ఇప్పుడు వేద్దాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ మిగతా షుగర్ పౌడర్ యాడ్ చేస్తాం. సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది మెల్చడానికి మొత్తంకి. ఓకే, సో ఇది కంప్లీట్ క్యారమెల్ లా అవ్వాలన్నమాట. క్యారమెల్ లా అవ్వాలి. నేను ఇది థర్మోమీటర్ తెచ్చుకున్నా, దాంట్లో 345-350 డిగ్రీ ఫారెన్హైట్ కావాలి. అయితే 170 డిగ్రీ సెల్సియస్. మీకు థర్మోమీటర్ లేదా అంటే ఇది స్మోకింగ్ పాయింట్లో వస్తాయి, కొంచెం తర్వాత దాకలా అవుతుంది స్మోకింగ్ పాయింట్ అవుతుంది, అప్పుడు మీకు తెలుసుకుందంటే ఇది అయింది. థర్మోమీటర్ లో 345 డిగ్రీస్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోయినట్టే.
ఒకవేళ మన దగ్గర ఇది లేకపోతే ఇది బాయిల్ అవుతున్నప్పుడు స్మోక్ వస్తుందండి. ఆ స్మోక్ వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. ఓకే చూస్తారా ఒకసారి? చూస్తాం. ఇది ఇప్పుడు గాలేది, ఇంకా అవలేదండి, ఇంకా ఇది హాఫే అయింది ఇప్పుడు. సో అట్లా మధ్య మధ్యలో చెక్ చేద్దాం నేను. ఓకే చూడండి, స్మోక్ వస్తున్నాయి. ఇది చూడండి, ఈ 45 వస్తాయి అంటే అప్పుడు మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రీమ్ తొందరగా వేయాలి. క్రీమ్ మిక్చర్, అది మిక్చర్ మిక్స్ చేయాలండి. ఇందులో ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేయండి. ఇది దాంట్లో మిక్స్ చేయాలా? మిక్స్ చేయాలి. ఇట్లా బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు. కొంచెం ఇంకా కుక్ చేయాలి. ఇంకా కుక్ అవ్వాలండి. ఒక నిమిషం, చాక్లెట్ చూద్దాం. చాక్లెట్ మెల్ట్ చేస్తారా? ఓకే. ఒక నిమిషంకి చాక్లెట్ మైక్రోవేవ్లో మెల్ట్ చేయడానికి పెట్టాలి. అది మిక్స్ చేయి, మిక్స్ చేస్తున్నాం అంటా అది మెల్ట్ అయితే మంచిగా చాక్లెట్ మెల్ట్ అయిందండి. మెల్ట్ అయింది. సో ఇంత ఓకే సరిపోతుందండి. ఇది చూడండి, హీట్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. మిక్స్ చేయాలండి, మెల్ట్ అయింది. ఓకే. సో ఇందులో మిక్స్ చేసేయాలి ఇప్పుడు దీన్ని. ఇప్పుడు మిక్స్ చేయాలి. మళ్ళీ టెంపరేచర్ చూడాలా? ఎంత ఉండాలండి ఇప్పుడు? ఎప్పుడు 240 ఉండాలి. ఓకే. చాక్లెట్ వేసిన తర్వాత 240 డిగ్రీస్. ఓకే. సో ఇప్పుడు ఇది హోల్డ్లో ఉన్నాయి. 170, 180 ఉన్నాయి. కొంచెం ఇంకా ఇంకా. సో టెంపరేచర్ చూసుకొని ఉండాలి. ఇది చూడండి, 240 వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసింది తర్వాత దాంట్లో ఇది బటర్ లాస్ట్లో యాడ్ చేయాలి. లాస్ట్లో యాడ్ చేయాలి బంత అయింది తర్వాత. ఓకే. బటర్ వేసుకుందాం. ఇది ఇప్పుడు స్లోగా మిక్స్ చేయాలి. ఓకే. అయితే ఆ హీట్ కి మెల్ట్ అయిపోతుంది కదా. అయిపోయిందండి. కొంచెం ఇంకా ఇది బటర్ ఓకే మొత్తం దాంట్లో మెల్ట్ అయిపోయింది. ఓకే మిక్స్ అయిపోవాలి మంచిగా. ఓకే, ఇది మిక్స్ మంచిగా మిక్స్ అయింది చూడండి. ఓకే. ఇది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇది కలర్ కూడా షైన్ షైన్ అవుతున్నాయి. అవునవును. బటర్ వేసుకుని బటర్ వేసి కలిపిన తర్వాత షైనీగా వచ్చేసింది. ఓకే. ఇప్పుడు తొందరగా ఒక ట్రేలో ఇది బటర్ పేపర్ లైన్ చేసుకుని తర్వాత ఇది కొంచెం గ్రీస్ చేయాలి. ఓకే, గ్రీస్ చేసుకోవాలా? కొంచెం ఆయిల్ తోని ఇది మంచిగా కింద నేను ఆయిల్ పెట్టినా కొంచెం అదే స్టిక్ అవుతుంది. ఓకే. అయిన తర్వాత దానిలో ఇది పోర్ చేయాలి మొత్తం మిక్చర్. బట్ట ఉన్నాయి కదా, అందుకే మొత్తం ఆటోమేటిక్ నీట్ గా వస్తాయి. ఇట్లా పోర్ చేసుకోవాలి. దాని తర్వాత పైన కూడా కొంచెం ఇది బటర్ పేపర్ లైన్ చేయాలి, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా వస్తాయి. లెవెలింగ్ మంచిగా. ఎప్పుడు ఇది అయింది తర్వాత రెఫ్రిజిరేటర్లో 2 గంటలు మినిమం 2 గంటలు, ఇంకా ఓవర్ నైట్ కూడా పెట్టవచ్చు. దీన్ని రెఫ్రిజిరేటర్లో 2 అవర్స్
మినిమం. సో ఇది రెఫ్రిజిరేటర్ లో ఎప్పుడు పెడదాం. సో 2 గంటలంటే వెయిట్ చేయడం చాలా కష్టం కదా, కానీ అందుకే సర్వజిత్ మనకు ముందు రెడీగా చేసి పెట్టారు. చూపిస్తారా మాకు? సరే, నేను ముందే కట్ చేసిన, దాని తర్వాత కొంచెం పేపర్ కూడా నేను పెట్టిన. ఎట్లా ప్యాక్ చేయాలని చెప్తా నేను. ఇది మధ్యలో పెట్టుకుని తర్వాత ఇది ఇట్లా టైట్ గా ప్యాక్ చేయాలి. బటర్ పేపర్, బటర్ పేపర్ ఇది. దాని తర్వాత ఇది ఎట్లతో ఇట్లా మంచిగా ప్యాక్ చేసుకుని, ఇది ఒక క్యాండీ ఒక డిజైన్ అవుతుంది. డిఫరెంట్గా టాఫీ ఎట్లా మేము ఉంటాయి కదా, అది రోల్ చేద్దాం టాఫీ లాగా. ఓకే, చాక్లెట్ టైప్. ఓకే, టాఫీ లాగా. సో అది కూడా మంచి టైట్గా. ఈ పేపర్ కొంచెం లాంగ్గా ఉంది ఎందుకంటే రోల్ చేద్దాం కదా. ఓకే, రోల్ చేయడానికి. ఇది ఎట్లా అయింది, దాని తర్వాత ఇది చూడండి, ఇది టాఫీ లాగా ఉంది. ఇది రెండు డిజైన్ అయినా ముందే చేసిన, అది ప్లేటింగ్ చేసిన ముందే. ఇది చూడండి. సో రెడీ అయితే మాకు, రెడీ అయితే ఎట్లా పెట్టుకుందాం. ఇంకా కొంచెం గార్నిష్ చేయాలంటే పిస్తా అయితే ఆల్మండ్ కూడా గార్నిష్ చేయవచ్చు. ఓకే అండి, సో ఇచ్చేస్తారా మరి? ఓకే, సో క్యారమెల్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటి తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారమెల్ చాక్లెట్ తయారు చేసే విధానం, ముందుగా డార్క్ చాక్లెట్ కరిగించి ఉంచాలి. ఒక ప్యాన్ లో ఫ్రెష్ క్రీమ్, తేనె, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక ప్యాన్ లో పంచదార పొడి వేసి కరగనివ్వాలి. దీంతో క్యారమెల్ రెడీ అవుతుంది. దీనిలో ఫ్రెష్ క్రీమ్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కరిగించిన డార్క్ చాక్లెట్ వేసి బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన ట్రై లోకి తీసుకుని ఫ్రీజర్ లో 2 గంటల పాటు ఉంచి గట్టిపడనివ్వాలి. ఆపై కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారమెల్ చాక్లెట్ రెడీ. చాక్లెట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరండి, దట్ టు క్యారమెల్ చాక్లెట్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేద్దామా రాజుగారు? ఓకే అండి. సో అన్ని ఏజెస్ వాళ్ళకి నచ్చేది చాక్లెట్. చిన్నపిల్లలు చెప్పలేదు అసలు. సో మీ వాటా నా వాటా అన్ని కూడా మావే అన్నట్టుగానే తీసేసుకుంటారు. ఓకే, సో ఇది ఏంటంటే కొంచెం పిల్లలకు అలా బైట్ చేసి కొంచెం అలా చూయగా అలా గమ్లాగా అలా సాగదీస్తూ ఉంటారు కదా, సో ఇది అలా కూడా వస్తూ ఉంటుంది. సో కొంచెం ఇలా సాగుతుందండి. సో ఇలా ఇంకా చాలా ఇష్టం పిల్లలకి. మెయిన్ గా ఏంటంటే మనం చాక్లెట్స్ అయితే తినేటప్పుడు మాటల కంటే కూడా ఎక్కువగా చేతల్లోనే ఎక్కువగా ఉంటాం, తినడంలోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం. చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే మీరు అన్నట్టు అది సాగుతుంది కూడా, సాగుతుంది ఉంటే ఆ టేస్ట్ అది చాలా బాగుంది, చాలా బాగుందండి. సో ఇద్దరు డిష్లు కూడా బాగున్నాయి. ఓకే, బాగుంది. ఇది చాక్లెట్ ఐటమ్ బాగుంది, అలాగే నీ కుకీస్ చాలా బాగుంది. సో అంటే ఇలా కాలేజ్ నుంచి రావడం వల్ల అంటే స్టూడెంట్స్ వచ్చేసి సో కొత్త కొత్త ఐటమ్స్ కూడా చాలా మంది ఏంటంటే కొంచెం షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ బేకరీస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడే మటుకే దొరికే ఐటమ్స్ కూడా సో ఇంట్లో ఈజీగా ఎలా చేయొచ్చు, కేటరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కూడా అందరికి తెలుస్తుంది. సో చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ ఐటమ్స్ చూపించిన. సో ఈ చాక్లెట్స్ మాత్రం నా దగ్గర ఉంచుకుంటా, నేను తినేస్తా, మీకు మాత్రం గిఫ్ట్స్ ఇచ్చేస్తా. ఓకే, ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీస్. బయటే కాదు ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకుని పిల్లలకి పెట్టచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఒక ఎస్ఎంఎస్ చేయండి. మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలి అంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నూడిల్స్,
సేమియా ఇలాంటి చైనీస్ ఫుడ్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు మరింత టేస్టీగా మరింత బాగా వండుకోవడం ఎలా అంటే, ఇందులో ఉడికించేటప్పుడే ఒక 3-4 చుక్కల నిమ్మరసం కనుక వేసుకున్నట్లయితే టేస్ట్ పరంగా బాగుండడమే కాకుండా అవి ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా క్రిస్పీగా ఉంటాయి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ 3 మినిట్స్. రాజుగారు జస్ట్ ఎ మినిట్ ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజు కట్లెట్ చేస్తున్నానండి, స్పైసీ రైస్ కట్లెట్ అండి. రైస్ తో చేస్తున్నారా? రైస్ తో కట్లెట్ చేస్తున్నామండి. సో చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి. ఎస్ అండి. ఓకే అండి, రైస్ తో కట్లెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్పైసీ రైస్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించిన బంగాళాదుంపలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. కావలసిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను రైస్ ఉడికించి పెట్టేశాను. సో ఇక్కడ కొంచెం మనకి మంచి ఆ ఫ్లేవర్ కూడా ఉండడానికి నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తానండి. సో నార్మల్ రైస్ తో కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఉడికించి పెట్టేసుకోవాలి ముందుగా మనం. ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం. ఓకే, సో దీంట్లో రైస్, సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి అండి. ఓకే, కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం అండి. సో ఇవన్నీ కూడా మనం బాగా కలిపేసుకోవాలి. సో వీలైతే ఒక మ్యాషర్ ఉంటే సో దీంతో బాగా మ్యాష్ చేసుకోవాలండి. సో అన్నం అంతా కూడా దీంట్లో బాగా కలిసిపోవాలండి. ఆ పొటాటో తర్వాత ఈ మసాలాలు అన్ని కూడా దాంట్లో బాగా కలిసిపోయే వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో అది మిక్స్ చేసుకునే లోపు ఒక చిట్కా చూస్తామండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కరకరలాడే క్రిస్పీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి, మరింత టేస్టీగా ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం రెగ్యులర్గా చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంటుంది, ట్రై చేయండి. ఏం లేదండి, పకోడీ పిండి కలుపుకునేటప్పుడు అందులో బాగా తరిగిన క్యాబేజ్ కూడా వేసి పిండి కలుపుకుని దాని తర్వాత పకోడీ చేసుకున్నట్లయితే పకోడీలు టేస్టీగా ఉండడమే కాకుండా క్రిస్పీగా కూడా ఉంటాయి. చిట్కా చూసారు కదా రాజుగారు, అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఓకే, జనరల్గా ఆలూతో అనేది కట్లెట్ చాలా రెగ్యులర్గా ఉంటుంది, బట్ రైస్తో డిఫరెంట్గా ఉంది కాంబినేషన్, ఫస్ట్ టైం. బాగుంటుందండి. సో దీని ఏంటంటే మనం కావాల్సి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా దీంట్లోనే కొద్దిగా మనం మైదా యాడ్ చేసేసుకుంటే బైండింగ్ కోసం. బైండింగ్ కోసం. ఓకే, సో కొంచెం చేతికి ఆయిల్ పెట్టేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఓకే, సో దీన్ని కూడా ఏ స్టేజ్ లో కూడా మనకు కావాల్సి కొంచెం బ్రెడ్ పౌడర్ ని ఫైనల్ గా దీన్ని అలా అడ్జేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఆ పైన లేయర్ ఉన్న ఆ రైస్ ఏదైతే ఉందో కొంచెం క్రంచీగా వచ్చేసి తినేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఆ ఫీల్ అనేది వస్తుంది మనకి. రైస్తో కట్లెట్ అనగానే చాలా కొత్తగా ఉంది చూడాలి. సో ఒక్కొక్కసారి అంటే మా మధ్యాహ్నం టైంలో కానీ ఎప్పుడైనా మనకి ఇలాగే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు సాయంత్రం ఏదైనా పారబోసే బదులు దాన్ని మనం ఇలా స్నాక్ ఐటమ్ లా చేసేసుకుంటే సో దాన్ని యూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే దీంట్లో బంగాళదుంప అనేది మనకు బేస్ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగానే వస్తుంది. ఓకే, సో స్పైసీగా అనుకున్నాం కాబట్టి కొంచెం అన్ని మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. సో పచ్చిమిర్చి యాడ్ చేసాం. సో ఏదైనా చేసేసుకోవచ్చు మనం. ఓకే, ఆయిల్తో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి.
సో ఆల్రెడీ మనకు రైస్ కూడా ఉడికిందే, బంగాళదుంపలు కూడా ఉడికిచ్చినాయి. కాబట్టి పైన కొంచెం మనకు ఆ కలర్ అనేది లైట్గా చేంజ్ అయిపోతే మనం తీసేసుకోవచ్చు రెండు వైపులా కూడా. సో ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, అక్కర్లేదండి. కొంచెం ఆ కలర్ అనేది మనకు కొంచెం లైట్గా చేంజ్ అయితే చాలు. ఓకే, అలా వస్తే సరిపోతుందండి. టూ సైడ్స్, టూ సైడ్స్ మనకు ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే, అయిపోయి ఉంటుందని. సో కాసేపు అలా వదిలేస్తే దాన్ని కొంచెం కలర్ వస్తుంది. సో ఈ లోపు కార్వింగ్ చేసుకుంటాం. ఓకే, ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నామండి. ఓకే, ఇక్కడ బీట్రూట్ అలాగే జుకిని తీసుకున్నాను. సో దీంట్లో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సన్న సన్నగా లేయర్స్ తీసుకుంటున్నాను. అవునండి, సో ఫ్లవర్ లా చేస్తున్నా. ఓకే, సో బేస్ రెడీ చేస్తున్నాను. ఓకే, సో దీనికి ఎడ్ చేసి కొంచెం జిగ్జాగ్ ఇస్తున్నాను. స్లైసెస్లో కట్ చేస్తున్నాను. ఓకే, నిమ్మకాయ అండి. సో ఫస్ట్ ఈ పెటల్స్ పెట్టేసుకున్నాం. సో రెడీ. సో కట్లెట్స్ ఒక్కొక్కటి మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే, వేడివేడిగా స్పైసీ రైస్ కట్లెట్ రెడీ అండి. థ్యాంక్ యూ రాజు గారు, వెల్కమ్ అండి. చూసారు కదండి, వేడివేడిగా స్పైసీ రైస్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. వీటి తయారు విధానం ఇంకొకసారి చూద్దాం. స్పైసీ రైస్ కట్లెట్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో అన్నం, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేతితో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్పైసీ రైస్ కట్లెట్ రెడీ. వేడివేడిగా స్పైసీ రైస్ కట్లెట్స్ రెడీగా ఉన్నాయి. రాజు గారు తినేద్దామా? ఓకేనండి. సో ఇలాంటి స్నాక్ ఐటమ్ ఉన్నప్పుడు ఎక్కువగా వెయిట్ చేయాలి, వేడివేడిగా తింటేనే కొంచెం బాగుంటుంది కదా. చెప్పాను కదండి, ఆ పై లేయర్ కొంచెం క్రంచి క్రంచిగా వస్తుంది, ఆ రైస్ అంతా కూడా కొంచెం మన కరకరలాడుతుంది. అవును, అది తింటూ ఉంటే కరకరగా
బాగా క్రంచీ క్రంచీగా అనిపిస్తుంది. కొంచెం స్పైసీగా చెప్పాను కదా, కొంచెం లైట్ స్పైసీగా కూడా ఉంది. అంటే వింటర్ లో కానీ ఇలా రెయినీ సీజన్ లో కానీ మనం కొంచెం ఇలా స్పైసీగా తీసుకుంటే మనకు అంటే ఆ సీజన్ పెద్దగా అంత స్పైసీ అనపడదు మనకు. అవునండి, కొంచెం చల్ల చల్లగా ఉన్నప్పుడు కొంచెం వేడి వేడిగా ఇలా స్పైసీగా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది కాంబినేషన్, రైస్ తో చేశారు కదా. అవునండి, కట్లెట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, చూసారు కదా చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో చేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వేపుళ్ళు చేసుకునేటప్పుడు ఆ మూకుడులో అడుగు భాగంలో ఉల్లిపాయతో కనుక బాగా రుద్దుకుని ఆ తర్వాత వేపుడు తయారు చేసుకున్నట్లయితే మనం వండుకున్న ఆహార పదార్థం ఎక్కువ నూనెని పీల్చుకోకుండా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ చూసారు కదా, వాటిలో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ క్రీమీ బ్రోకోలీ. సో ఇట్స్ అ కంప్లీట్ ఫ్యాట్ రిచ్ రెసిపీ. బ్రోకోలీ వచ్చేసి మనకి క్యాబేజ్ ఫ్యామిలీలో వస్తుందండి. సో ఇట్స్ అ క్రూసిఫరస్ వెజిటబుల్. బ్రోకోలీలో చాలా వరకు వైటమిన్ సి, ఫోలేట్, అలాగే B1, B2 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. పాంటోథెనిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ వెజిటేబుల్, లో క్యాలరీ వెజిటేబుల్ అయినా కూడా ఓవరాల్గా ఈ రెసిపీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే చీజ్ కానీ లేదంటే వెన్న కానీ తక్కువ అమౌంట్స్లో యాడ్ చేసుకొని తీసుకునేటట్టుగైతే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ లెమన్ కుకీస్. షుగర్ యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీలో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మైదా కూడా యాడ్ చేస్తున్నాము. సో ఓవరాల్గా కూడా మైదా ఒకవేళ మనం చూస్తే కార్బోహైడ్రేట్ సోర్స్ అయినా కూడా ఇట్స్ అ ప్రాసెస్డ్ ఫ్లవర్ కనుక ఇట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత బెనిఫిషియల్ కాదు. ఇలాంటి కుకీస్ పిల్లలకి చాలా వరకు బెనిఫిషియల్గా ఉంటుంది, ఎందుకంటే హై క్యాలరీస్ నీడ్ ఉంటుంది కనుక. అదే కాకుండా పిల్లలకి వెరైటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా ఇట్ ఈస్ లెమన్ కుకీస్ కనుక వాళ్ళకి ఓవరాల్గా కూడా టేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరైటీ యాడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ రెసిపీ క్యారమెల్ చాక్లెట్. సో ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ అండి. డార్క్ చాక్లెట్లో ఓవరాల్గా మినరల్స్ హైగా ఉంటాయి, అదే కాకుండా ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. సో ఫ్యాట్ కంటెంట్తో పాటు మినరల్స్ ఏవైతే హైగా ఉంటాయో అవి వచ్చేసి మెగ్నీషియం అండి. ఇట్స్ అ గుడ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం. అలాగే ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మ్యాంగనీజ్, కాపర్, క్రోమియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్స్ అ గుడ్ ఇన్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మనం చూస్తే. కాకపోతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఈ రెసిపీలో మనం వెన్న యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ యొక్క ఓవరాల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుంది. అదే కాకుండా క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఇన్ క్యాలరీస్. సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు రెగ్యులర్గా తీసుకోవడం అంత బెనిఫిషియల్ కాదు. నెక్స్ట్ రెసిపీ స్పైసీ రైస్ కట్లెట్. సో ఈ రెసిపీ వచ్చేసి హై ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ హై ఇన్ క్యాలరీస్ అండి. సో టూ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం వాడుతున్నాము. ఫస్ట్ వచ్చేసి రైస్, అలాగే ఆలుగడ్డ, ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్ సోర్సెసే. సో ఈ రెండు సోర్సెస్ వల్ల ఓవరాల్ క్యాలరిఫిక్ వాల్యూ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో ఇట్స్ హై ఇన్ ఫ్యాట్, హై ఇన్ కార్బోహైడ్రేట్స్, హై ఇన్ క్యాలరీస్. సో ఇలాంటి స్నాక్ ఐటమ్ ట్రై చేస్తున్నప్పుడు వన్ కట్లెట్ వరకు ఒకవేళ మనం తీసుకునేటట్టుకైతే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ వంటలు మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేరా ఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవంటి ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై ఇండియా గేట్ బాస్మతి రైస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.